పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చేసాను. ఈరోజు మనము పాక ప్రావీణ్యం అనే కథను విందాం. గౌతమీనగర రాజకుమారుడికి యుక్త వయసు వచ్చింది. అతను తాను పెళ్లాడగోరిన రాజకుమార్తెను వెతుకుతూ దేశాల మీద బయలుదేరి అనేక రాజకుమార్తెలను చూశాడు. చూసిన ప్రతి రాజకుమార్తెను అతడు నీకు ఏమేమి వంటలు వచ్చు అని అడిగేవాడు. వాళ్ళు చెప్పేవాళ్ళు. అతను తృప్తి పడక అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అలాగే అతడు పూర్ణిమా నగరానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తెను నీకు ఏమేమి వంటలు వచ్చు అడిగాడు. మీకు ఎవరిని ఏమి అడగాలో తెలియనట్టుంది. నేను మహారాణిని, ఇంతవరకు వంట చేయలేదు, ఇక ముందు కూడా చేయబోను అన్నది. ఆ రాజకుమారుడు ఆమెను పెళ్లాడడానికి అంగీకరించాడు.